హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జీకే ఫిఫ్టీన్ తెలుగు ఇవాంటి జాబ్ అప్డేట్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అంటే ఆర్మీ గ్రూప్ సి పోస్టులకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే మనకి విడుదల కావడం జరిగింది దీంట్లో మనకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ కూడా అప్లై చేసుకునే విధంగా మనకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది దీంట్లో తొమ్మిది రకాల పోస్టులు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి మనకి వేకెన్సీస్ రోస్టర్ పాయింట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ వీటికి ఈ పోస్టులకి సంబంధించిన పూర్తి క్వాలిఫికేషన్స్ అలాగే మీకు ఉండవలసిన ఏజ్ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి వీటి గురించిన వివరాలు తెలియజేసే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ యాక్టివ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఈ పోస్ట్లకి మనకి ఓన్లీ టెన్త్ మరియు ట్వెల్త్ అర్హతతోనే మనకి ఈ పోస్ట్లు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి మీరు ఖచ్చితంగా మీకు ఈ అర్హతలు ఉన్నట్లయితే అప్లై అనేది చేసుకోండి ఈ పోస్ట్లకి మీరు ఆఫ్లైన్లో మీకు అప్లై చేసుకునే విధంగా అయితే కల్పించడం జరిగింది ఇక్కడ ఎన్టీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మెయిల్ పర్సన్స్ కోసం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది వ్యాకెన్సీస్ ఒక్క వ్యాకెన్సీ అయితే అవైలబుల్గా ఉంది దీనికి మీకు ఉండవలసిన అర్హతలు చూసుకున్నట్లయితే మ్యాట్రికులేషన్ అంటే టెన్త్ లేదా దానికి ఈక్వల్ అయింటి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఇక్కడ డిజర్బుల్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది మీ ఉన్నా లేకపోయినా మీరు అప్లై అనేది చేసుకోండి ఓన్లీ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు అలాగే బార్బర్ అలాగే వాషర్మన్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సఫాయి వాళ్ళ పోస్ట్కి కూడా మీకు ఓన్లీ టెన్త్ క్లాస్ అర్హత అయితే ఉంటే చాలు అనేసి తెలియజేస్తున్నారు ఇక్కడ వ్యాకెన్సీస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది టైలర్ పోస్ట్కి మనకి టూ వ్యాకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రోస్టర్ పాయింట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు ఓన్లీ టెన్త్ పాస్ అయి ఉంటే చాలు దానికి ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఐటీ అనేది మీరు పాస్ అయి ఉండాలనేసి తెలియజేస్తున్నారు అంటే మీకు ఈ పోస్ట్కి సంబంధించిన మీకు అప్పని తెలిసి ఉంటే చాలు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే చాలు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఇక్కడ మేకర్ ఇక్కడ ఈ పోస్ట్కి మీకు త్రీ వ్యాకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ పోస్ట్కి మీకు ఉండవలసిన అర్హతల్లో మీకు ఓన్లీ టెన్త్ క్లాస్ క్వాలికేషన్ లేదా దానికి ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు డిజర్వబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది కుక్క పోస్ట్కి అయితే మనకి ఎయిట్ వ్యాకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ పోస్ట్కి మీకు ఉండవలసిన అర్హతలు మ్యాట్రికులేషన్ లేదా దానికి ఈక్వల్ అయింటి టెన్త్ అనేది పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఇండియన్ కుకింగ్ లేదా మరియు అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ ట్రేడ్ లో మీరు నాలెడ్జ్ ని కలిగి ఉండాలనేసి తెలియజేస్తున్నారు ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇవి ఉన్నట్లయితే మీకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ డ్రాక్ మ్యాన్ ఈ పోస్ట్కి మీకు మ్యాట్రికులేషన్ లేదా దానికి ఈక్వల్ అండ్ ఉంటే చాలు త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది మనకి ఇక్కడ ఉండడం జరిగింది అలాగే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ట్రేడ్ వర్క్లో మీకు ఇక్కడ అడగడం జరుగుతుంది మీకు ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు స్టేనోగ్రాఫర్ గ్రేడ్ టూ ఈ పోస్ట్కి మనకి వన్ వ్యాకెన్సీ అవైలబుల్గా ఉంది మీరు ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండొచ్చు లేదా దానికి ఈక్వల్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు అర్హతలు ఉన్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోండి మీకు ఏజ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మీ ఏజ్ అనేది ఉండాలనేసి తెలియజేస్తున్నారు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి ఇక్కడ రూల్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ మంత్లీ శాలరీ కనుక చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ పోస్ట్కి అలాగే డ్రాఫ్ట్ మ్యాన్కి ఈ పోస్టులకి రెండింటికి కూడా పే లెవెల్ ఫోర్ ప్రకారం ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు మీకు మంత్లీ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది కుక్ పోస్ట్కి అలాగే బోట్ మేకర్కి ఈ పోస్టులకి రెండింటికి కూడా పే లెవెల్ టూ ప్రకారం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు మీకు మంత్లీ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది మిగిలిన అన్ని పోస్టులకి కూడా మీకు పే లెవెల్ వన్ ప్రకారం ఎయిటీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు మీకు మంత్లీ శాలరీ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు అదర్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు వీటి మొత్తం లింక్స్ అని కూడా అంటే నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్స్ అన్నీ కూడా నేను క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ మీరు ఈ నోటిఫికేషన్లోని పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మీకు ఆఫ్లైన్ రూపంలో అప్లై అనేది చేసుకోవాలనేసి తెలియజేస్తున్నారు అది కూడా మీరు రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ఆర్డినరీ పోస్టు ఈ మూడు విధాలుగా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనేసి తెలియజేస్తున్నారు ఇచ్చిన ఈ అడ్రస్కి సెలక్షన్ బోర్డు జిపిసి పోస్ట్ జేఏకే అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఫిల్ రెజిమెంటల్ సెంటర్ జబల్పూర్ క్యాంట్ పిన్ నెంబర్ ఫోర్ ఎయిట్ టూ జీరో జీరో వన్ ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది మీ యొక్క అప్లికేషన్తో పాటు అంటే మీరు అప్లికేషన్లో మీ పూర్తి డీటెయిల్స్ని ఫిలప్ చేసిన తర్వాత మీ యొక్క అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన పూర్తి బయోడేటా యొక్క జిరాక్సుల్ని కూడా మీరు ఒక ఎన్వలప్లో అంటే మీరు ఇక్కడ ఇచ్చిన ఈ థర్టీ సెంటీమీటర్ క్రాస్ ట్వంటీ వన్ ట్వంటీ యొక్క ఎన్వలప్ని తీసుకుని దాంట్లో ఉంచిన తర్వాత మీరు ఈ అడ్రస్కి అయితే మీరు ఆర్డినరీ లేదా రిజిస్టర్ స్పీడ్ పోస్ట్ ఈ మూడు విధాలుగా మీరు అప్లై అంటే చేసుకోవాలనేసి తెలియజేస్తున్నారు మీరు అప్లై చేసుకోవడానికి టైం కనుక చూసుకున్నట్లయితే మీరు మే ఎయిటీన్త్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి వీలైతే కల్పిస్తున్నారు ఈ పోస్ట్లకి మీరు ఈ పోస్ట్లకి అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే మెరిట్ని సంపాదిస్తారో వాళ్ళకి మనకి రిటర్న్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ అనేది మీకు నిర్వహించడం జరుగుతుంది స్థితి ఎంపిక అనేది ఈ విధంగా మీకు జరుపుతారు మనకి రిటర్న్ టెస్ట్ అంటే ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళు మెరిట్ని సంపాదించిన తర్వాత అంటే ఎవరైతే క్వాలిఫైడ్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అయితే మీకు నిర్వహిస్తారనేసి ఒక కాల్ లెటర్ రూపంలో మీకు ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ అప్లికెంట్స్కి మీకు కాల్ లెటర్ రూపంలో మీకు సమాచారాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే సమాచారాన్ని అందుకోకుండా ఉంటారో వాళ్ళు క్వాలిఫై అవ్వనట్లు మీరు రిటర్న్ టెస్ట్లు ఎవరైతే మీరు అర్హత సాధిస్తారు వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు తర్వాత స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు ఈ బ్రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్లు అనేవి మనకి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఫిల్డ్ రెజిమెంటల్ సెంటర్ జబల్పూర్లో మాత్రమే మీకు నిర్వహిస్తారనేసి తెలియజేస్తున్నారు దానికి సంబంధించిన మొత్తం కూడా మీరే అరేంజ్ చేసుకోవాలనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది టీఈ అండ్ డిఈ క్యాండిడేట్స్ అందరూ కూడా మీ అరేంజ్మెంట్స్ మీరే చేసుకోవాలనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ మీకు మీరు అప్లై అనేది చేసుకోండి పూర్తి డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను ఇవి రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం అంటే మీకు తెలియచేయడం జరుగుతుంది ఈ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీకు హిందీ మరియు ఇంగ్లీష్లో మీకు ఆన్సర్ అండ్ క్వశ్చన్ పేపర్ రెండు కూడా హిందీ మరియు ఇంగ్లీష్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ పూర్తి వివరాలని కూడా ఫిల్ అప్ చేసిన తర్వాత మీరు అప్లై అనేది చేసుకోవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ ఇవాళ జాబ్ అప్డేట్ని మరిన్ని జాబ్స్ అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఈ ఛానల్లో చూడాలనుకుంటే అలాగే అప్లై చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి జాబ్ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ అవ్వకుండా అప్లై అనేది చేసుకోగలుగుతారు